ఈ విధంగా మీతో కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన దైవజనులకు నా యొక్క కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డిప్యూటీ మేయర్ గారు జిఎన్ శ్రీధర్ గారికి కూడా ప్రభు నామలు వందనాలు. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ముఖ్యమైన కార్యానికి ముఖ్య కారణమైన సైమన్ రోష్ మరియు వారి యొక్క తల్లిదండ్రులకు వారి కుటుంబం అంతటికి ప్రవేశ్వరుకరిస్తు నామలో నా యొక్క వందనాలు నా యొక్క దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతున్ దయాలుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగి తిని ఓహో యెహోవా ఉత్తముడనియో. రక్షకు ఆశ్రయించి నే ధన్యుడనైతిని. కలిసి పాడదాం అందరము. రక్షకు ఆశ్రయించి ప్రతి పాడదాం. నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగి తిని ఓహో యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగి తిని ఆహా యెహోవా ఉత్తముడనియో. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. చేతులున్న వారంతా చెప్పులు కొడదాం. తప్పక ఆరాధింతు దయాలుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాలుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాలుడవు. ఫస్ట్ శామ్యుయేల్ చాప్టర్ 1 వర్స్ 11. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసి నీడల, వాని తల మీదకి షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని యెహోవాడు నీకు అప్పగింతునని మృట్లుబడి చేసుకొనెను. ఆమె యెహోవ సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. మహగణుడే యేసు ప్రభువా, మీకు వందనాలు. కొద్ది నిమిషాలు మా తండ్రి ప్రభువా ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ దివ్య మనోహరమైన వాక్యమును ప్రభువా నాయనా తండ్రి మేము నాయనా తండ్రి ఆలోచన చేస్తుండే ఆ వాక్యములో నుండి నాతో అటుడన్న నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి ప్రభు. చేరు వచ్చిన వారందరికీ ప్రభా ఈ మాటలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండులాగిన కేవలం ఈ నామానికి మహిమ కలుగులాగిన కృప చూపండి ప్రభా తండ్రి. ఇక్కడ నీ సన్నిధిని మరొకసారి ఒప్పుకొనుచున్నా. మా చుట్టూ యొక్క నాయన పరలోకపు వాతావరణం ఉండును గాక. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. నాయన మమ్మల్ని అందరినీ మేము స్వాధీనపరచుకొని నీ వాక్యములు వినే చెవులు గ్రహించే మనసు ఆత్మదేవా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు వశపరచుకొని
ప్రభువా కొద్ది నిమిషాలు ప్రభువా నీ పరలోకపు గవిని అనుభవం, పరలోకపు సన్నిధి అనుభవాన్ని మా మధ్య మీరు ఉంచుతున్నారే నమ్ముతూ ప్రభువా నిలబడిన నీ దాసుడు ఏమి రానివాడు ఏమి తెలియనివాడు అన్న సత్యాన్ని మరొకసారి ఒప్పుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అనంత శక్తి గల నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమాజమా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యావత్తు క్రైస్తవ సమాజానికి బాగా సుపరిచితమైన లేఖన భాగం అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ దైవ సేవకురాలైన హన్నా యొక్క ప్రార్థన కనబడుతుంది. హన్నా ప్రార్థన చేస్తుంది. హన్నా ఏమని ప్రార్థన చేస్తుంది? హన్నా గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు. సో ఆ సమయంలో ఆమె ప్రార్థన చేస్తుంది. యెహోవా సన్నిధికి వెళ్ళి షిలోహులో ఆమె ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనలో ఆమె కొన్ని మాటలు పలికింది. ప్రభువా, నాకు పిల్లలు లేని పరిస్థితి, సో తండ్రి నీవు కనికరించు, నువ్వు కృపచూపు, నాకు పిల్లలను దయచేయి అని ప్రార్థన చేస్తుంది. అయితే ఆ ప్రార్థనలో ఆమె కొన్ని మాటలు పలకడం మనం చూస్తున్నాం. ఆ మాటలను మనం చదివినట్లయితే ఆమె అంటుంది, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకో, అంతేకాకుండా నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేయు అంటుంది. తర్వాత అలా దయచేస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాగు నీకు అప్పగింతునని మొరటుబడి చేసి ప్రార్థన చేసింది. అయితే ఎప్పుడైతే ఆమె అలా ప్రార్థన చేసిందో ఖచ్చితంగా దేవుడు ఆమెకు కుమారుడిని ఇవ్వడం మనం చూస్తాము. ఆ కుమారుడిని ఆవిడ దేవుని సన్నిధిలోని తీసుకుని వచ్చడం కూడా మనం చూస్తాం. ఆ కుమారుడే ఎవరో కాదు, అతడు మహాప్రవక్త అయిన సమూయేలు. ఇశ్రాయేలీలకు రాజులను అనుగ్రహించిన, రాజులను అభిషేకించడానికి దేవుడు అపాయింట్ చేసుకున్న ఒక మహాప్రవక్త సమూయేలు అని మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఈ ఒక్క వచనములో నుండి కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. మనం అపోస్తలుల కార్యములు చదివినట్లయితే అక్కడ అపోస్తల కార్యంలో ఫిలిప్పు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇంటిలో ఆయనకు నలుగురు కుమార్తెలు ఉంటారు. ఆ నలుగురు కుమార్తెల కోసం దేవుడు ఏమని తెలియజేస్తారంటే ఆ నలుగురు కుమార్తెలు ప్రవచించువారు అనే మాట రాయబడి ఉంటుంది. అంటే ఫిలిప్పు ఇంటిలో ఉన్న నలుగురు కుమార్తెలు ప్రవచించేవారు. అంత మాత్రం కాకుండా ఫిలిప్పు ఇంటికి అపోస్తలుడైన పౌలు వస్తాడు. పౌలుతో పాటు చాలా మంది సీల, ఇంకా చాలా మంది ప్రవక్తలు వస్తారు. అదే సమయంలో అగబ్బు అనే ప్రవక్త కూడా ఆ ఇంటికి వస్తాడు. అంటే ఆ యొక్క అపోస్తల కార్యంలో ఉన్న ఆ సన్నివేశాన్ని చదివితే ఫిలిప్పు ఇంటిలో ఉన్న నలుగురు కుమార్తెలు ప్రవచించేవారు, ఆ ఇంటికి వచ్చేవారు కూడా ప్రవక్తలు, ఆ ఇంటికి వచ్చేవారు కూడా దైవ సేవకులు, ఆ ఇంటిలో కూడా వారంతా ప్రవచించడం మనం చూస్తాము. అంటే ఆ ఇల్లు ఎలా కనబడుతుంది అంటే ప్రవక్తల సమూహము నివసిస్తున్న ఇల్లుగా కనబడుతుంది. అంటే దేవుని యొక్క అభిషేకము ఆ ఇంటిలో ఉండడం మనం చూస్తాము. అంటే ఆ ఇల్లు ప్రవక్తల వాసము, ప్రవక్తల నివాసముగా కనబడుతుంది. అంటే దేవుని ప్రవక్తలు, ప్రవక్తలు అనగా దేవుని సేవకులు, దేవుని తరపున మాట్లాడేవారు. సో దేవుని తరపున మాట్లాడే అనేక మంది దైవజనుల సమూహము నివసిస్తున్న, లేకపోతే ఉండడానికి యోగ్యమైన స్థలంగా కనబడుతుంది ఫిలిప్పు ఇల్లు. అయితే ఈరోజు మనం గమనించినట్లయితే మన ఇల్లులు ఎలా ఉన్నాయి, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, మన కుటుంబాలలో ప్రవక్తలు నివసిస్తున్నారా, మన కుటుంబాలలో మనలో నుండి ఎవరైనా ప్రవక్తలు వస్తున్నారా, లేకపోతే మన కుటుంబాలలో దైవజనులు వచ్చి నివసించడానికి యోగ్యముగా ఉన్నదా, నీతిమంతుల యొక్క గుడారముల నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుందని రాయబడి ఉంటుంది. అంటే నీతిమంతుల ఇల్లు అనగా దేవుని ప్రజలలో ఇల్లుని మనం ఆలోచన చేస్తే ఆ ఇంటిలో నుండి దేవునికి సన్నిధి బయటికి రావాలి, ఆ ఇంటిలో నుండి దేవునికి అభిషేకం అనేది బయటికి రావాలి, ప్రవక్తలు అనగా దేవుని తరపున మాట్లాడేవారు ఆ ఇంటిలో ఉండాలి. ఈ రాత్రి ఒకసారి పరిశీలన చేసుకుందాం, మన కుటుంబాలు మన ఇల్లులు ఎలా ఉన్నాయి అని పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ సమూయేలు గ్రంథంలో ఈ హన్నా చేస్తున్న ప్రార్థన కోసం మనం ఆలోచన చేస్తే ఆవిడ సాధారణంగా నాకు ఒక పిల్లలు లేరు కాబట్టి నాకు పిల్లలను దయచేయు అని ఒక సాధారణమైన ప్రార్థన ఆమె చేయడం లేదు. ఆమె ప్రార్థనను మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆమె యొద్ద నేర్చుకోవలసిన అనేక సంఘతులు మనకు కనబడితే ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నీవు నన్ను కనికరించి నా మీద జాలి చూపి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగపిల్లను,
అంటే ఒక కుమారుడిని దయచేసినట్లయితే ఆ కుమారుడు యెహోవాకు ప్రతిష్ఠించబడిన వాడుగా అతడు బ్రతుకు దినములన్నిటను యెహోవా సన్నిధిలో ఉండిపోతాడు. అతడు యెహోవా సన్నిధిలో ఉండిపోయినట్లుగా నేను అతడిని అప్పగిస్తాను అని ప్రార్థన చేస్తుంది. లిసన్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఆమె ఏమని ప్రార్థన చేస్తుంది, నాకు ఒక కుమారుడిని ఇస్తే, అందరు చెప్తారా, నాకు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని ఏం చేస్తాను, యెహోవా సన్నిధిలో ఉండే వ్యక్తిగా చేసేస్తాను. ఎంతకాలము? హిజ్ లైఫ్ టైం, అతని బ్రతుకు దినములన్నిటను అతడు యెహోవా సన్నిధిలో ఉంటాడు. ఇక్కడ ఆలోచన చేద్దాము, ఆమె తన కోసం కుమారుని అడుగుతుందా, యెహోవా కోసం కుమారుని అడుగుతుందా? ఆలోచన చేస్తే అక్కడ మనకు కనబడుతుంది ఆమె తన కోసం కుమారుని అడుగుతున్నట్లు కనబడుతుంది. కానీ ఆమె ఏమంటుందో తెలుసా, నీవు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని మరలా ఐ విల్ రిటర్న్, నేను మరలా ఇచ్చేస్తాను, యెహోవా సన్నిధికి ఇచ్చేస్తాను. అతడు బ్రతుకు దినములన్నీ యెహోవా సన్నిధిలోనే ఉంటాడు. ఇక్కడ గమనించండి, యెహోవా సన్నిధికి ఎందుకు ఇవ్వాల్సిన అవసరత వచ్చింది, అసలు యెహోవా సన్నిధికి ఇస్తానని ఎందుకు ఆమె ప్రార్థన చేస్తుంది, అసలు ఆ ప్రార్థన ఎందుకు, ఇదిగో బ్రదర్ నువ్వు నాకు ఇది ఇస్తే మరలా నేను నీకు ఇస్తాను అని ఎప్పుడు చెప్తాం? అవతల వారికి కూడా అది నీడై ఉండాలి, అవతల వారికి అవసరమై ఉండాలి. అవతల వారికి అవసరం లేదనుకోండి, వై షుడ్ యూ గివ్, మరల నువ్వు ఎందుకు ఇస్తున్నావు, మరల ఎందుకు నాకు రిటర్న్ ఇస్తున్నావు అని అవతల వాడు అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క హన్నా కూడా ఏమైనా ప్రార్థన చేస్తుందంటే, యెహోవా దేవా నీవు నాకు కుమారుని ఇస్తే ఈ కుమారుని మరల నేను యెహోవా సన్నిధికి ఇచ్చేస్తాను అంటుంది. అంటే గమనించండి, అక్కడ ఆమె తన అవసరం కోసం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ ఆమె ఒక మహత్తరమైన విషయం గమనించింది. ఏంటో తెలుసా, ఒక కుమారుడు యెహోవా సన్నిధిలో అవసరం. She recognized that situation. ఆమె ఒక పరిస్థితిని ఆమె గుర్తుపట్టింది. ఏమిటా పరిస్థితిని అంటే, యెహోవా సన్నిధిలో ఒకడు ఉండాలి. అందరు చెప్తారా, ఎవరు ఉండాలి, యెహోవా సన్నిధిలో ఒకడు ఉండాలి, ఆ ఒకడు అవసరం. ఎవరు ఆ ఒకడు అంటే, ఒక ప్రత్యేకించబడిన సేవకుడు, ఒక ప్రత్యేకించబడిన ప్రవక్త అవసరము. అంటే గమనించండి, ఆ కాలము యొక్క అవసరతను ఆమె గుర్తుపట్టింది. మీరు గమనించినట్లయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనందరికీ తెలుసు, బైబిల్ తెలిసిన వారికి, అక్కడ ఆ ఏలి అనే యాజకుడు ఉంటాడు, కానీ ఏలి వృద్ధాప్య స్థితిలో ఉంటాడు. అందుచేత ఏలి సరిగ్గా పరిచర్య చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అంతేకాదు, ఏలి కుమారులు ఉంటారు, ఏలి కుమారులు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉంటారు. అంత మాత్రం కాదు, ఆ ఏలి కుమారులు చెడ్డ కార్యాలు చేస్తూ దేవుడికి కోపం పుట్టించే వారిగా ఉంటారు. దేవుని ఆరాధన చేయడానికి వస్తున్న ప్రజలను కూడా వీరు చిరాకు పుట్టించేటట్లు ఉంటారు. అంటే దేవుని సన్నిధిలో కార్యాలు సరిగ్గా జరగడం లేదు. ఎందుకు సరిగ్గా జరగడం లేదు అంటే, సరిగ్గా చేసేవాడు లేడు. ఎక్కడైతే సరిగ్గా చేసేవాడు ఉండడో అక్కడ సరిగ్గా జరగవు, సరిగ్గా కార్యాలు జరగవు. అక్కడున్న యాజకుడు సరిగ్గా లేడు, వృద్ధుడైపోయాడు. అక్కడున్న పిల్లలు వారు సరిగ్గా చేయడం లేదు. ఇంకా విశ్వాసులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ చాలా డిస్టర్బెన్స్గా, గలిబిలిగా ఉంది. ఆ విషయం అంతటిని ఈమె గ్రహించింది. ఈ సమయంలో, ఈ పరిస్థితులలో, నాకు ఒక కుమారుడు అవసరము కంటే దేవుని సన్నిధిలో ఒక కుమారుడు ఉండడము అవసరము అని గుర్తించింది. ఆమె ఆ పరిస్థితి యొక్క నీడ్ని గుర్తుపట్టింది. ఆమె ఆ సమయం యొక్క అవసరతను, ద నీడ్ ఆఫ్ దట్ అవర్, ఆ యొక్క గడియ యొక్క అవసరతను ఆమె గుర్తుపట్టింది. గుర్తుపట్టి అడుగుతుంది, నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీ సన్నిధికి ఇచ్చేస్తాను. ఆమె ఏమి గుర్తుపట్టిందంటే, ఆ సమయంలో ఒక ప్రవక్త ఉండడము అవసరమని గుర్తుపట్టింది. హన్నా రికగ్నైజ్ చేసి ప్రార్థిస్తుంది. హన్నా యొక్క ప్రార్థన ఎందుకు దేవుడు రాస్తున్నాడు అంటే, నా ప్రియ దేవుని సమాజం గమనించండి, ఆమె దేవుని అవసరతను, ఆ కాలం యొక్క పరిస్థితిని ఆమె గుర్తుపట్టింది. ఈరోజు మన జీవితాలలో, కుటుంబాలలో మనం పిల్లల్ని కంటున్నాం, మన పిల్లల్ని పెంచుతున్నాం, మన పిల్లలు పెద్దవారు అవుతున్నారు. సో ఈ యొక్క జీవనం అనేది ఇలా కొనసాగిపోతుంది. కానీ ఈ దినాలలో మనము గుర్తుపట్టలేకపోతున్న విషయం ఏమిటంటే, ఈ పరిస్థితి యొక్క అవసరతను మనము గుర్తించలేకపోతున్నాం. ఈ యొక్క సమయం యొక్క అవసరతను గుర్తుపట్టలేకపోతున్నాం. ఈనాడు దేవుని ప్రజలుగా ఉన్న మనము ఈ దినాల యొక్క అవసరతను గుర్తుపడుతున్నామా? ఈ దినాల్లో ఒక ప్రవక్త అవసరము, ఈ దినాల్లో ఒక దైవజనుడు అవసరమని గుర్తుపడుతున్నామా? ఎక్కడ చూసినా లోకము చాలా భయంకరంగా ఉన్నది, ఎక్కడ చూసినా పాపం చాలా భయంకరంగా పెరిగిపోతుంది, ఎక్కడ చూసినా దైవభక్తి ప్రపంచంలో ప్రజలలో లేదు, అనైతికమైన కార్యాలు జరుగుతున్నాయి, అనైతికమైన పరిస్థితులు ప్రపంచమంతటా ఆవరించి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో అసలు ఆ యావ ఉందా, ఆ రికగ్నైజేషన్, ఆ గుర్తింపు మనకుందా, అసలు మనం గుర్తుపడుతున్నామా? ఈ కాలంలో ఎవరు అవసరము?
ఒక ప్రవక్త అవసరము, ఈ కాలానికి ఒక ప్రవక్త అవసరము, ఒక సేవకుడు అవసరం అని గుర్తుపట్టగలుగుతున్నామంటే ఆలోచన చేస్తే ప్రస్తుత దినాలలో మనము గుర్తుపట్టని స్థితులలో ఉన్నాం. మనం ప్రస్తుత దినాలలో ఈ పరిస్థితిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం. ఇక్కడ హన్నా కోసం ఆలోచన చేస్తే ఆమె పరిస్థితి యొక్క అవసరతను గుర్తుపట్టింది. ఆమె గుర్తుపట్టింది గనుకనే నాకు కుమారుడు కాదు ప్రభువా, నీ సన్నిధిలో ఒక ప్రవక్త ఉండాలి, బ్రతుకు దినములన్నిటను అతడు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. సో అందుచేత నేను అడుగుతున్నాను ఈరోజు, కెన్ వి సే లైక్ దట్, కెన్ వి ప్రేయర్ లైక్ దట్, మనం అలా ప్రార్థన చేయగలమా? అసలు దేవుని సన్నిధిలో ఉన్న అవసరతను మనం గుర్తుపట్టగలమా? ప్రపంచంలో ఉన్న పరిస్థితులను చూడగలుగుతున్నామా? ఇదిగో ప్రభువా, నా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీ పరిచర్యకు అవసరము. ఈ లోకము చెడిపోతుంది, ఈ లోకంలో సత్య దేవుణ్ణి ఎరగని పరిస్థితుల్లో లోకం ఉంది, అసలు దేవుడే లేడు అనుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా పాపం పెరిగిపోతుంది, ఎక్కడ చూసినా అకాల మరణాలు, ఎక్కడ చూసినా చీకటి కార్యాలు, ఇష్టం వచ్చినట్లుగా లోకము చెడిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో దేవుని తరపున మాట్లాడే ప్రవక్తలు చాలా అవసరము, కానీ అలా మాట్లాడే ప్రవక్తలు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ప్రవక్తలు అవసరము అన్న విషయాన్ని మనం గుర్తుపడుతున్నామా అని అంటే మనం ఆ విషయాన్ని గుర్తుపట్టలేకపోతున్నామన్న విషయాన్ని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అయితే గమనించండి, ప్రవక్తలు అవసరము. మన కుటుంబాలలో నుండి ప్రవక్తలు లేవాలి. గమనించండి, మన పిల్లలు ప్రవక్తలుగా తయారు కావాలి. మన కుటుంబాలలో ప్రవక్తలు పుట్టాలి. హల్లెలూయా. మన కుటుంబాల్లో నుంచి ఎవరు రావాలి? ప్రవక్తలు రావాలి. ఆల్రెడీ మనకు పిల్లలు ఉంటే మన పిల్లలు ఏమవ్వాలి? ప్రవక్తలు కావాలి. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్, దట్ షుడ్ బి అవర్ డిజైర్. అది మన డిజైర్ కావాలి. లార్డ్, దేర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ యువర్ ప్రాఫిట్స్, సో ఐఎమ్ సెండింగ్ మై సన్, నేను నా కుమారుడిని ఇస్తున్నాను అని ఎంతమంది చెప్పగలరు? ఈ రాత్రి నువ్వు చెప్పగలవా? ఈ రాత్రి దేవుని అవసరతను గుర్తుపడుతున్నావా? మనం మన పిల్లలను మన కోసం పెంచుకుంటాం. నా కొడుకు పుడితే చాలు, వాడిని మంచి డాక్టర్ని చేస్తాను. నా కొడుకు పుడితే చాలు, వాడిని మంచి ఇంజనీర్ చేస్తాను. నా కొడుకు పుడితే ఓ అరే, యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సిచ్యువేషన్స్, యువర్ నీడ్స్ ఓన్లీ, బట్ హూ విల్ థింక్ అబౌట్ గాడ్స్ నీడ్? ఐ డోంట్ వాంట్ లార్డ్, ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నాకు అసలు అవసరమే లేదు. చాలామందికి పట్టింపులు ఉండవు, అసలు పట్టించుకోము. మనకేదో మనకు జరిగిపోతే చాలు. కానీ ఈ ప్రపంచం చెడిపోతుంది, ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి ఆనాడు ఒక్క సమూయేలు ప్రవక్త అవసరమైతే ఈనాడు కొన్ని వేల మంది సమూయేలులు అవసరము. ఇన్ని వేల మంది సమూయేలులు రావాలంటే ఈ లోకంలో ఉన్న ముఖ్యంగా దేవుని ప్రజలుగా అని చెప్పబడుతున్న మనమే, వీ షుడ్ ప్రొడ్యూస్ ద ప్రాఫిట్స్ టు ద వరల్డ్. మనమే ప్రవక్తలను ప్రొడ్యూస్ చేయాలి. ప్రవక్తలు ఎక్కడి నుంచి వస్తారండి? ప్రవక్తలు ఎక్కడి నుంచి వస్తారు? ఆకాశం నుంచి వస్తారా? ఏలియా మరలా వచ్చును అని మలాఖీ గ్రంథంలో ఉంటే మన పాస్టర్లు అందరూ అనుకుంటున్నారు ఆకాశం నుంచి వచ్చేస్తాడు ఏలియా అనుకుంటారు. ఏలియా అక్కడ ఆకాశం నుంచి రాడు, మోషే కూడా ఆకాశం నుంచి రాడు. నథింగ్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. ఏది కూడా పరలోకం నుంచి రాదు. ఇఫ్ ఎనీథింగ్ ఏదైనా రావాలి అని అంటే అది మనలో నుండే రావాలి. బిడ్డలకి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. సంబడి హ్యాస్ టు ప్రిపేర్ టు ప్రొడ్యూస్ ద ప్రాఫెట్స్ ఆఫ్ ద గాడ్. సమ్వన్ హ్యాస్ టు ప్రిపేర్. ఎవరో ఒకరు సిద్ధపడాలి. లార్డ్, ఐఎమ్ రెడీ టు ప్రొడ్యూస్ ప్రాఫెట్స్. ఈరోజు నువ్వు ప్రవక్తలను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధపడుతున్నావా? ఈరోజు నీలో నుండి ప్రవక్తలు రావాలి, నీలో నుండి ప్రవక్తలు రావాలి. హన్నా యొక్క ప్రార్థనది, ప్రభువా నీవు నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని నేను నీ సన్నిధిలో ఒక ప్రవక్తగా ఉంచుతాను. నమ్మిన వారు బిడ్డలుగా దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఈ రాత్రి ఒకే ఒక భారం, ఉదయకాలమందు ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు ఇచ్చిన మాట ఇది. ప్రభువా ఏం మాట్లాడాలి? ప్రభువా మరలా చెబుతాను, నాకైతే ఎప్పుడు ఏ వాక్యం చెప్పాలనుకున్నప్పుడు కూడా చాలా ఏడుపు వస్తుంది, ఎందుకంటే నాకేమి తెలీదు. ఏం మాట్లాడాలి ప్రభువా? అది దేవుని సన్నిధిలో ఏడుస్తుంటే ప్రభువు చెప్పాడు, ఈ వచనం చూపించాడు. ఈ వచనం చూపించే దేవుడు ఐదు విషయాలు చెప్పేసరికి నేను లిటరల్గా ఏడ్చాను. ఎస్ లార్డ్, ఈ గడియ యొక్క అవసరతను మనము గుర్తుపట్టని స్థితిలో ఉన్నాం. నా ప్రియ దేవుని సమాజం, ఎస్పెషలీ క్రిస్టియన్ పీపుల్, ఎస్పెషలీ యాజ్ ఎ క్రిస్టియన్స్, ఆర్ యూ థింకింగ్ అబౌట్ గాడ్స్ నీడ్? దేవుని యొక్క
అవసరతను గుర్తుపడుతున్నామా? మన అవసరతను చూసుకుంటాం, మనకున్న అన్నిటిని చూసుకుంటాం. హన్నా మాత్రము, హన్నా కోసం ఎందుకు దేవుడు రాయించాడంటే ఆమె దేవుని అవసరం కోసము ఆలోచన చేస్తుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా నాకు ఇది అవసరం, నాకు ఇది అవసరం, నాకు కారు అవసరం, నాకు స్కూటర్ అవసరం, నాకు ఇల్లు అవసరం, ఎప్పుడు నీ అవసరాలే. ఆల్వేస్ యు ఆర్ థింకింగ్ అబౌట్ అవర్ నీడ్స్ ఓన్లీ. ఆల్వేస్ మనము మన అవసరాల కోసం మాట్లాడుకుంటాం. కానీ హన్నా ఏం చేస్తుందో తెలుసా? హన్నా తన కోసం ప్రార్థన చేసుకోలేదు. గమనించండి, హన్న బారనుగా తన కోసం ప్రార్థన చేసుకుంది, అందుకే దేవుడు రాసేశాడు అనుకో. కానే కాదు, కానే కాదు. హన్న ఎవరి కోసం ప్రార్థిస్తుంది అని అంటే దేవుని అవసరతలు తీర్చబడాలి. బిడ్డ దేవుని స్తుతిద్దాం. నవే డేస్ అలాంటి ప్రార్థనా పరులు లేవాలి, అటువంటి తల్లులు కావాలి, అటువంటి తల్లిదండ్రులు కావాలి. ఈరోజు స్టీఫెన్, సియోను వారి కుటుంబంలో నుంచి కూడా ప్రవక్తలు లేచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను సైమన్ రోష్ షుడ్ బి ఏ ప్రాఫెట్. ఒక బలమైన ప్రవక్తగా ఉండాలి సైమన్ రోష్. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ రక్షణ పొందిన ప్రతి కుటుంబంలో ఒక సమయాలు లేచుదురు గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నా ప్రియ దేవుని సమాజం, మనం చాలా చివరి దినాలలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో అది జరుగుతున్న దినాలలో ఉన్నాం. దేవుడు చెప్పాడు అంత్యకాలంలో ఇస్రాయేలు చుట్టూ రాజకీయం తిరగబోతుంది అని దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచ రాజకీయాల కోసం ఎవరినైనా అడగండి, ఆల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇజ్రాయేల్. ఎందుకు తెలుసా? బైబిల్లో దేవుడు చెప్పాడు. బైబిల్ కథల పుస్తకం కాదండి, బైబిల్ పుట్టిటి పురాణాల గ్రంథం కాదండి, బైబిల్ సత్య దేవుడు పరలోకం నుంచి పంపించిన సత్య గ్రంథం. పెట్టి చెప్పలు కొడితే నా అమ్మాయి పడుతాం. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? నిన్న మొన్నటి దినమున అమెరికా ఎలక్షన్స్ అయ్యాయి. ఎవరు గెలిచారు? డొనాల్డ్ ట్రంప్. డూ యూ నో హూ ఇస్ ద డొనాల్డ్ ట్రంప్? అంచె దినములలో ఒక మోడర్న్ సైరస్గా దేవుడు వాడుకోబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ని. ఆధునిక కోరేశ్వరుపు డొనాల్డ్ ట్రంప్ని చంపేబోయారు రీసెంట్గా. ఆయన మీద అటాక్ జరిగింది, మీరు అది అబ్జర్వ్ చేయండి. ఆయన ఎలాగో ఉన్నాడు, అటునుంచి గన్ షూట్ చేశారు. ఆయన కరెక్ట్గా ఈ ప్లేస్లో ఆయనకి తరలాలి, గమనించండి. ఈ ప్లేస్లో తరలాలి, చచ్చిపోతాడు డొనాల్డ్ ట్రంప్. కానీ క్షణాల్లో ఆయన మాట్లాడుతూ ఇలా తిరిగాడు, అదేమైందంటే చెవికి తగిలి వెళ్ళిపోయింది, క్షణాల్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ద్వారా దేవుడు ఇస్రాయేల్లో చాలా కార్యాలు అంచె దినాల్లో చేయబోతున్నాడు. బిడ్డకి దేవుని స్తుతిద్దా. బైబిల్లో దేవుడు చెప్పాడు. లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పుడే అసలు అంచె దినాల్లో ఇస్రాయేల్ యొక్క రాజధానిగా యెరూషలేము ఉండబోతుంది అని ఈ బైబిల్లో దేవుడు రాశాడు. ఎక్కడ రాశాడు? ఎప్పుడు తెలుసా? కొన్ని వేల సంవత్సరాల క్రితం. మొన్నటి వరకు ఇజ్రాయెల్కి ఆ క్యాపిటల్ ఏంటి? టెల్ అవీవ్ కదా. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత క్యాపిటల్ ఏం చేశాడు తెలుసా? జెరూషలేముగా మరలా మార్చాడు. బిడ్డ దేవుని స్తుతిద్దాం. అంటే కథలు, క్రైస్తవుడు అంటే కథలు నమ్మినోడు కాదు, క్రైస్తవుడు అంటే రియాలిటీలో ఉన్నవాడు. ఈ మహావిశ్వం అంతటిని నడిపిస్తున్న మహాశక్తి కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనే దేవుడు. ఆ దేవుడిని నమ్మినోడే క్రైస్తవుడు. బిడ్డ దేవుని స్తుతిద్దాం. అసలు యెరూషలేముని ఇజ్రాయెల్ క్యాపిటల్గా ఎవరు చేసే అవకాశం లేదు. 50 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అలా చేసే అవకాశం లేదు. అలా చేయాలంటే ఒక దమ్మున్నోడు రావాలి. అందుకే దేవుడు డొనాల్డ్ ట్రంప్ని లేపాడు. అతనికి గన్ షూట్ అయిన తర్వాత కూడా ఇలా చెబుతున్నాడు, ఎవడు నన్ను చంపలేడు అన్నాడు. హల్లెలూయా. అంతేకాదు తర్వాత ఆయన వచ్చి ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు తెలుసా? ప్రభువైన యేసు నన్ను కాపాడాడు. బిడ్డ దేవుని స్తుతిద్దాం. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. ఆయన మరలా ఉన్న ఈ కాలంలో ఇజ్రాయేల్ కోసం బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో అవి నెరవేర్చబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయేల్ యొక్క పరిస్థితులు మరలా అతి త్వరలో మారబోతున్నాయి. ప్రపంచ రాజకీయం మలుపు తిరగబోతుంది. అతి త్వరలోనే వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. అతి త్వరలోనే ఒక యాంటీ క్రైస్ట్ అనే వాడు బబులోను నుంచి వస్తాడు. ఆ తర్వాత ప్రభువైన యేసు లిటరల్గానే భూమి మీదకి వస్తాడు. బిడ్డల చెప్పలు కొడదాం. యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు. ఇవి కథలు కాదండి, కథలు కాదు. యేసయ్య రాబోతున్న ప్రతి మనిషి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి తీరాల్సిందే, తప్పదు. దేర్ ఇజంట్ ఎనీ ఆప్షన్ టు ఎనీ వన్. ప్రపంచంలో ఎవరికి కూడా ఏ అవకాశము లేదు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఏకోవై బ్రహ్మణ ద్వితీయం అంది వేదం. ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడిని మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. అయితే ఈ చివరి దినాలలో ఉన్న క్రైస్తవ సమాజముగా మనం రికగ్నైజ్ చేయాలి ఏంటో తెలుసా? ఈ దినాలలో ఉన్న అవసరతలు.
ఆనాడు ఒక్క సమయాలు అవసరమైతే ఈ దినాల్లో కొన్ని వేల మంది సమయాలలో అవసరం. ఈరోజు నేను చెప్పిన ఈ సమాచారాన్ని, ఇంకా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్న అనేక విషయాలను ప్రకటించే ప్రవక్తలు కావాలి అంటే ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ షుడ్ ప్రొడ్యూస్. ఏం చేయాలి? మన క్రైస్తవ కుటుంబాలు ప్రవక్తలను లేపాలి. ప్రవక్తను లేపాలంటే ఎక్కడో నుంచి వస్తాడు కాదు, నీ ఇంట్లో నుండే ప్రవక్తలు లేవాలి. హల్లెలూయా. అయితే ఆమె ఏమంటుందో తెలుసా? నేను ముగించేస్తున్నాను, గమనించండి, ఫైనల్కి వచ్చేసా. ఆమె ఏమంటుందో తెలుసా? ప్రభువా, నీవు నా కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నీకు ప్రవక్తకిస్తాను. ద సెకండ్ వన్ ఏంటో తెలుసా? ఆమె ఏం చెప్తుందంటే, అతని తల మీద చెప్పాలి, క్షౌరపు కత్తి రాకుండా నేను పెంచుతానంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నా జీరు చేయబడిన వ్యక్తిగా, ప్రత్యేకంగా ఉన్న వ్యక్తిగా నేను పెంచుతాను. ఈరోజు నీ ఇంట్లో నుంచి ప్రవక్తలు రావాలి, అవసరము. ఆ అవసరం నువ్వు గుర్తిస్తే, ప్రవక్తను ప్రొడ్యూస్ చేయాలనుకుంటే గమనించండి, నీ పిల్లలను నువ్వేం చేయాలో తెలుసా? యూ షుడ్ గ్రో దెమ్. నువ్వు వారిని ప్రత్యేకముగా పెంచడం అలవాటు చేసుకోవాలి. విచ్చలవిడిగా వదిలేయడం కాదు. ఈనాడు ప్రపంచం చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులే. ఎవడైనా విచ్చలవిడిగా బండి డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, ఎవరైనా పెద్దలు చూసి ఏమంటారు? ఈ తల్లిదండ్రులు ఎవడో కానీ రోడ్డు మీదకి కనీసం వదిలేశారు. ద మెయిన్ ప్రాబ్లం ఇస్ పేరెంట్స్. పేరెంట్స్ వల్లనే, పేరెంట్స్ వల్లే. తల్లిదండ్రులు పిల్లలను సరిగ్గా పెంచగలిగితే, సరిగ్గా వారిని సపరేట్ చేయగలిగితే, ఈ లోకంలో చెరిగిపోకుండా వారిని కాపాడగలిగితే బాగున్నా. ఆమె ఏమందంటే, తల మీదకు క్షౌరపు కత్తి రాకుండా చేస్తాను. అంటే అర్థం ఏంటో తెలుసా? క్షౌరపు కత్తి ఏం చేస్తారు? ఈ వెంట్రుకలను కత్తిరించేస్తాయి. వెంట్రుకలు దేనికి సాదృశ్యం? బైబిల్ ప్రకారంగా, కోల్పోయిన నా జీరు కేశములు శిరమున మొలిచెను మరలా, నూతన వ్రత కేశంబుల మీదను నూతన తైలము కురిసే అభిషేకమును నూతనమాయే. అంటే ఈ తల మీదకి ఏమొస్తుంది? అభిషేకము. అంటే వెంట్రుకలు దేనికి సాదృశ్యము? అనాయింటింగ్, అభిషేకము. ఇప్పుడు వెంట్రుకలు కట్ చేసే క్షౌరపు కత్తి రాకుండా నేను చూసుకుంటాను అంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? క్షౌరపు కత్తి వస్తే వెంట్రుకలు తెగిపోతాయి. అంటే వెంట్రుకలు పోవడం అంటే ఏంటి? అభిషేకం. అంటే అభిషేకము కోల్పోయే పరిస్థితులు నా కుమారుడి మీదకు, నా కుమార్తె మీదకు రాకుండా నేను ఆపుతాను. అంటే ఏది అభిషేకం కోల్పోయేటట్లు చేస్తుందంటే, ఈ లోకపు పాప కార్యాలు, ఈ లోకపు శాపభరితమైన ఆశలు, ఇవేవి నా కుమారుని ముట్టకుండా, క్షౌరపు కత్తి అతని మీద రాకుండా, అతని మీద ఎల్లప్పుడు అభిషేకం ఉండేటట్లుగా, ఐ విల్ ప్రొటెక్ట్ మై సన్ అంది. ఆమేన్. Can you say like that? నువ్వు చెప్పగలవా? నా కొడుకుని, నా కూతుర్ని ప్రభువా నేను అలా ప్రత్యేకముగా పెంచుతాను. రెండు రాజుల గ్రంథంలో ఉంటుంది, ఎలీషా చెప్తాడు, అమ్మా ఆ యొక్క విధవరాలతో, అమ్మా నీవును నీ పిల్లలను ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంటి లోపల నుండి తలుపేసేసుకో అన్నాడు. ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఏం చేయాలి? మనము తలుపేసేసుకోవాలి, నీవు నీ పిల్లలు కూడా. ఈనాడు క్రైస్తవ తల్లిదండ్రులు, చాలామంది తల్లిదండ్రులు పిల్లలను మర్చిపోతున్నారండి, లోకంలో వదిలేశారు, లోకంలో చెడిపోతున్నారు. వాళ్ళు మొబైల్లో ఏం చూస్తున్నారు, వారు నైట్ టైం ఏమని చాటింగ్ చేస్తున్నారు, ఎలా చెడిపోతున్నారో. ఆల్వేస్ ఏం చేశారు తల్లిదండ్రులు? గాలికి వదిలేశారు. ఈనాడు లోకం చెడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఇందాక నేను చెప్పినట్లు కానీ, ఈరోజు మన పిల్లలను ప్రత్యేకంగా పెంచడానికి నువ్వు సిద్ధపడితే, ఆమె అంటుంది, క్షౌరపు కత్తి రానీయను ప్రభువా, నా పిల్లడి మీద ఉన్న అభిషేకము పోకుండా నా కుమారుడి, నా కుమార్తెలు నేను భద్రం చేసుకుంటే. ఎంతవరకు తెలుసా? బ్రతుకు దినములన్నిటను అంటుంది. అంటే ఎంతగా తన పిల్లల కోసం ఆమె జాగ్రత్త తీసుకుంటాను అంటుందో. అంటే మన కుటుంబంలో నుంచి ప్రవక్తలు రావాలి అంటే మన పిల్లలను మనము ప్రత్యేకించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ప్రత్యేకిస్తాం? అసలు ఫస్ట్ నువ్వు ప్రత్యేకించబడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బీ లీవ్ ఏ సెపరేటెడ్ లైఫ్, దెన్ ఓన్లీ యూ కెన్. ఇఫ్ యూ డోంట్ లీవ్ యాజ్ ఎ సెపరేటెడ్ క్రిస్టియన్ లైఫ్, హౌ కెన్ యూ నువ్వు ఎలా చేయగలుగుతావు? కాబట్టి మొదట నువ్వు ప్రత్యేకించబడితే అప్పుడు మన పిల్లలను ప్రత్యేకంగా పెంచుతాం, అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ప్రవక్తలు అవుతారు. ఇంకా మూడవదిగా ఆమె ఏమంటుంది అంటే, నా పిల్లలను ప్రత్యేకంగా ఉంచడం మాత్రం కాదు, ఆమె దైవభక్తిలో పెంచడం మనం చూస్తాం. మీరు అదే సమయాల గ్రంథంలో చూస్తే, పాలు
మానిన సమయం అంటే ఒక 4 సంవత్సరాలు అనుకోండి, ఎంత లేట్ అయినా 4 ఇయర్స్ అప్పుడే దేవుని సన్నిధిలో వదిలేసింది సమయాలను తీసుకుని వెళ్ళి, అక్కడే ఆ సమయంలో ఆ సమయంలోని యెహోవా సన్నిధిలో మ్రొక్కుతాడు సమయాలు. అరే 4 ఇయర్స్ బాయ్, అంత చిన్నవాడికి యెహోవా సన్నిధిలో అమ్మ వెళ్ళిపోతుంది, నాన్న వెళ్ళిపోతున్నాడు అనే చింత యావ ఆలోచన ఏమీ లేకుండా దేవుని సన్నిధిలో ఉండిపోయాడు. దేవుని సన్నిధిలో మోటరించి దేవుడిని నమస్కరిస్తున్నాడు. అంటే ఆ చిన్న వయసులోనే ఆ తల్లి అతడులో అంత దైవభక్తి ఉండేటట్లుగా పెంచింది. మన పిల్లలను పెంచగలమా? మన పిల్లలకి 20 సంవత్సరాలు వచ్చినా ఆడికి దైవభక్తి అసలు అబ్బదు. కారణం ఏంటో తెలుసా? గాలికి వదిలేసాం ఎప్పుడో. కనీసం దైవజనుడు ఎదురైతే కనీసం ప్రైజ్లాడి చెప్పడం కూడా మన పిల్లలకి రాదు. ఎందుకో తెలుసా? గాలికి వదిలేశాం, అందుకే చెడిపోయారు, అందుకే ప్రవక్తలు రావటం లేదు. ఉత్తుత్తి గాళ్ళు వస్తున్నారు. ఈరోజు మన పిల్లలు ప్రవక్తలు కాకపోతే, ఈ అంచె దినములలో మన పిల్లలు నాజీరులుగా ప్రత్యేకంగా ఉండకపోతే, మన పిల్లలను కనడమే వృధా. యేసే అన్నాడు, కనని గర్భములే ధన్యములు అని చెప్పే రోజులు రాబోతున్నాయి. నీవు పిల్లలను కంటే, మరలా చెప్తున్నాను, అన్నకు పిల్లలు పుట్టడం ఆలస్యం అవ్వడం అన్నకు ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? ఆమె ఈ ప్రార్థన చేయగలుగుతుంది. ఈరోజు ఇంకా నీ పిల్లలు పుట్టపోతే, ఈరోజు టేక్ ఎ సీరియస్ డెసిజన్, ప్రభువా నా ఇంట్లో ఎవడైనా పుట్టాలనుకుంటే వాడు ఒక ప్రపంచానికి ఆశీర్వాదకరమైన ప్రవక్త పుట్టాలి. బిడ్డగా దేవుని స్తుతిద్దా. ఒకవేళ నాకు పిల్లలుంటే వారిని ప్రవక్తలుగాని నేను పెంచుతాను, అలాగే నేను చూస్తానే తీర్మానం తీసుకోవాలి. వాళ్ళని ప్రత్యేకంగా పెంచాలి, అంతేకాదు దైవ భక్తిలో పెంచాలి. అన్న అలా పెంచడం మనం చూస్తాము. అన్న ప్రార్థనలో సమయాల్ని బాగా పెంచింది, వాక్యంలో సమయాల్ని పెంచింది, అంతేకాదు చిన్న ప్రాయంలోనే పరిచర్యలోనే. మీకు తెలుసు అక్కడ ఏలి సమయాలు పడుకుంటే రాత్రికాలంలో యెహోవా పిలుస్తాడు సమయాలు సమయాలని. పిలవగానే సమయాలు ఏం చేస్తాడు? చాలా చిన్న వయసు, పరిగెత్తుకొని లేచిపోతాడు. లేచి దైవజనుడున్న దగ్గరికి వెళ్ళిపోయి, సార్ దైవజనుడా నీవు నన్ను పిలిచావా? అప్పుడు దైవజనుడు, ఐ డింట్ కాల్ యూ, నేను పిలవలేదు అంటే మరలా వెళ్ళిపోతాడు, మరలా పడుకుంటాడు, మరలా స్వరం వినబడు, మరలా వెళ్తాడు. గమనించండి, అంత చిన్న పిల్లవాడు అన్నిసార్లు ఒక పిలుపు వినబడగానే వాడు లేచి పరిగెత్తి దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాడంటే ఎంత జాగ్రత్తగా అలర్ట్గా పడుకుంటున్నారు. మనమే పెద్దవాళ్ళమైనా పడుకుంటే ఎవడని పిలిస్తే భూకంపం సునామీ వచ్చినా మనము లేవు. అంటే దైవజనుడు పట్ల పరిచర్య, దైవజనుడు పట్ల తృష్ణ ఎంత అద్భుతంగా సమయంలో ఉన్నదో. సమయంలో ఒక ప్రార్థన పరుణ్ణి చేసింది. ఈరోజు దైవ భక్తుల పెంచడం అలవాటు చేసుకోవాలి. 3 విషయాలు చెప్తున్నాను, ప్రవక్తల అవసరము, 2వదిగా గమనించినట్లయితే ప్రత్యేకించాలి మనం పిల్లలను, 3వదిగా దైవ భక్తులు పెంచడం అలవాటు చేసుకోవాలి. 4-5 విషయాలు నేను ముగిస్తున్నాను. ఏమిటంటే బైబిల్ కూడా క్లోజ్ చేస్తాను, గమనించండి. ఆమె ఏమంటుందో తెలుసా? ప్రభువా నీవు నాకు కుమారుణ్ణిస్తే నీ సన్నిధికి ఇస్తానని ఎప్పుడు చెబుతుందో తెలుసా? ఆమె నా శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకో, నా శ్రమ నలిగిపోయిన నా పరిస్థితి అంటుంది. అంటే హన్న ఏ పరిస్థితులలో ఆ ప్రార్థన చేస్తుందంటే తాను చాలా నలిగిపోయింది, నలిగిపోయి చేస్తుంది ప్రార్థన. నలిగిపోయి ప్రార్థన చేస్తేనే ప్రవక్తలు పుడతారు. ఈ దినాల్లో క్రైస్తవ సమాజంలో ఎందుకు ప్రవక్తలు రావడం లేదు తెలుసా? మనం ఎవరు అసలు నలిగిపోయే పరిస్థితులలో లేము. చాలా ఫ్లెక్సిబుల్ లైఫ్స్ ఉన్నాయి మనకి, మంచి సూట్లు ఉన్నాయి, మంచి కార్లు ఉన్నాయి, మంచి ఏసీస్ ఉన్నాయి, 3 పూట్ల ఫుల్ ఫుడ్ దొరుకుతుంది. వీఆర్ వెరీ సెటిల్డ్. అందుకే మన హృదయంలో నుంచి అంగలార్పు, అందరు ఇక్కడ ఉన్నారా, మన హృదయంలో నుంచి అంగలార్పు రావడం లేదు. అంగలార్చని వాడు, కన్నీరు కార్చలేని వాడు, ప్రార్థించలేని వాడు, నలగలేని వాడు ప్రవక్తలను కనలేడు. ప్రసవ వేదన పడలేని వాడు ప్రవక్తలను కనలేడు. ఈనాడు మాకు పిల్లలు ఉన్నారు, ఇళ్ళల్లో ఉన్నారని మనం ఫీల్ అయిపోతున్నాం, కానీ నీ కుటుంబంలో నుంచి ఒక ప్రవక్త రాకపోతే నీవు గొడ్రాలివే. మీకు అర్థమైతే అర్థమవుతుంది, మీ ఇష్టం. అర్థం అవ్వకపోయినా దేవుడు చెప్పమని సందేశం చెప్పేస్తున్నాను. నువ్వు నలిగితేనే ప్రజల కోసము నలిగేవాడు పుడతాడు. మరలా చెప్తున్నాను, ఈ పాయింట్ మనసులో రాసుకోండి. నువ్వు అంగలారిస్తేనే ప్రజల కోసం అంగలార్చేవాడు పుడతాడు. నువ్వు అంగలార్చుతున్న ఊరికినే కనేసావనుకో, నిన్ను అంగలార్చేటట్లు చేసేవాడు పుడతాడు. నా కొడుకున్నాడేంటి బాబు అని ఏడుస్తున్నావు, నా కూతురుంది బాబు అని ఏడుస్తా, ఎందుకో తెలుసా? నువ్వు వాడి కోసం అంగలార్చి వాడిని నీవు కనలే ఊరికి. అందుకే అన్నాడు, మనుష్యేచ్ఛ వలన పుట్టిన వాళ్ళు వేస్ట్ అన్నాడు. ఈరోజు స్టీఫెన్ సియోన్, ఆ యొక్క సైమన్ రోషన్ ఒక ప్రవక్తగా చేయాలి అంటే
ఆ ప్రవక్తగా చేయాలంటే అతడు కోసం ఏం చేయాలి, వాళ్ళు అంగళ్ళార్చాలి. పాపం ఎందుకు అర్థం కావట్లేదంటే వాళ్ళకి అసలు ఈ దినాల్లో ఉన్న అవసరత వాళ్ళకి తెలియదు. గమనించండి, చివరిగా ఆలోచన చేస్తే ఆమె ఏమంటుందో తెలుసా, నేను నా కుమారుణ్ణి పంపించేస్తానంటుంది, యెహోవా సన్నిధికి పంపిస్తానంటుంది, యెహోవా సన్నిధికి పంపిస్తానంటుంది. ఈరోజు ఒక్క మాట, చివరి మాట చెప్తున్నాను, నీ కుమారులను పంపించగలమా? దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించేశాడు, ప్రవీణ్ యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం? మనందరి కోసం కల్వరి సిలువలో ప్రాణం పెట్టండి. దేవుడు తన కొడుకును పంపించేశాడు. ఈరోజు మన పిల్లలను ప్రవక్తలుగా పంపించగలమా? ఈ దినాల్లో మిషనరీస్ పరిచర్య చాలా అవసరం. ఓ, మన పిల్లలను డాక్టర్లుగా పంపిస్తాము, యాక్టర్లుగా పంపిస్తాము, ఇంజనీర్లు పంపిస్తాం, అన్నీ పంపిస్తాం. ఎందుకంటే వీఆర్ మేకింగ్ దెమ్. వాళ్ళని మనం దేనికోసం సిద్ధపరుస్తున్నామంటే మన అవసరాలను తీర్చడం కోసం. చాలా బాధ అనిపిస్తుంది ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్న ఈ యొక్క దుస్థితిని చూచి బోరుమని ఏడవాలనిపిస్తుంది. ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక మంది పిల్లలు మిషనరీలుగా రావాలి. అపోస్తలుల కార్యములు 2 అధ్యాయం రాయబడి ఉంటుంది, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. ప్రవచించేవారు కావాలి, మిషనరీస్ కావాలి. అదోనీరామ్ జడ్సన్ అనే ఒక ఆయన అమెరికాలో ఉండేవాడు. ఈ అదోనీరామ్ జడ్సన్ అనే ఆయన నాస్తికుడు, దేవుడు లేడు అనుకునేవాడు. ఒక సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రభుని నమ్ముకున్నాడు, యేసుప్రభు సత్యదేవుడు అని తెలుసుకున్నాడు. అంటే తన ఫ్రెండ్, నాస్తికత్వంలోనికి ఇతడు నడిపిన ఫ్రెండు ఒక భయంకర జబ్బుతో చనిపోయాడు. ఆ చనిపోయిన చివరి రాత్రి చూశాడు ఇతడు. ఆ ఫ్రెండు గిల్గిల్లాడిపోయి, అయ్యో అయ్యో నేను చనిపోతున్నాను, ఏమవుతుంది టెన్షన్తో చనిపోతే అది చూశాడు, అర్థమైంది, అరే దేవుడు లేడు అనే ఈ ఆలోచనలోనికి నన్ను నడిపిన వీడు చచ్చిపోయినప్పుడు ఎలా చచ్చిపోయాడు, భయంకరమైన వేదన టెన్షన్తో చనిపోయాడు. కానీ ఎంతోమంది క్రైస్తవులను నేను చూశాను, వారు చనిపోయినప్పుడు చాలా ప్రశాంతంగా చనిపోయారు. వాళ్ళకున్న ధైర్యం ఏంటి, వీడికున్న భయం ఏంటి? సో వాళ్ళకి దేవుడు ఉన్నాడన్నా ధైర్యం ఉంది, వీడికి లేదు. కాబట్టి నాస్తికవాదం తప్పని చెప్పి దేవుని తెలుసుకున్నాడు అదోనీరామ్ జడ్సన్. తర్వాత అతడు దేవుణ్ణి ఎదుగుతుంటే వాళ్ళ ఊర్లో అమెరికాలో అతనికి ఒక సంఘం వారు, నువ్వు పాస్టర్గా మా సంఘానికి వచ్చాయని పిలిస్తే వాళ్ళ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో అదోనీరామ్ జడ్సన్, నా కొడుకు ఈ ప్రాంతానికి సేవకుడైపోతాడని సంతోషిస్తే అదోనీరామ్ జడ్సన్ చెప్పాడు, ఐ డోంట్ వాంట్ బి ఎ పాస్టర్ లై ఇన్ దిస్ ఏరియా. నేను ఇక్కడ ఒక సేవకుడుగా నేను ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు గో సమ్వేర్. నేను చాలా దూర ప్రాంతాలకి వెళ్ళాలి చెప్పాడు వాళ్ళ అమ్మ నాన్నలతో. అమ్మా నాన్న నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే దేవుడు సుదూర ప్రాంతాలకు వెళ్ళమన్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, మరలా నేను వస్తానో రానో తెలియదు అని అదోనీరామ్ జడ్సన్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే భారతదేశం వచ్చాడు, భారతదేశం వచ్చి సువార్త ప్రకటించడానికి. అయితే ఇక్కడ ఆయనకి సువార్త చెప్పడానికి అవకాశం లేకపోతే బర్మా దేశానికి వెళ్ళాడు. బర్మా దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు. ఆ ప్రయాణంలోని ఎన్ని శ్రమలు అనుభవించాడో, తన భార్యను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, చివరికి 60 సంవత్సరాలు సేవ చేసి అదోనీరామ్ జడ్సన్ చనిపోయాడు. బర్మాల ఒక్కడు కూడా క్రైస్తవుడు ఉండేవాడు కాదు, కానీ అదోనీరామ్ జడ్సన్ వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత 200,000 మంది బర్మలు యేసుప్రభుని అంగీకరించారు. ఆ రోజు ఆ తల్లి ఏడ్చింది, జడ్సన్ నువ్వు వెళ్ళిపోతే ఎలా, యవ్వనస్తుడు 25 సంవత్సరాలు యవ్వనస్తుడు వెళ్ళిపోతుంటే ఏడ్చింది. కానీ ఒక ప్రవక్తను బర్మాకు పంపించింది. ఈరోజు నీ పిల్లలను మిషనరీలుగా పంపించగలవా? ప్రవీణ్ యేసు ఈ లోకానికి అసలైన మిషనరీగా వచ్చేశాడు. ఈ లోకంలో ఉన్న మనలందరినీ రక్షించడానికి, మనుషులందరూ చెడిపోయి ఉన్నాం, పాపంతో మరణిస్తే నిత్య నరకం వెళ్ళిపోతాం, పాప దవిష్యం నరకం ప్రయాతి అంటే గ్రంథాలు. అందుకే మనం ప్రార్థన చేస్తాం, ఓం పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం అని ప్రార్థన చేస్తాం. అంటే పాపంతో మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతాం, కాబట్టి పాపము నుంచి విడిపించే ఓ సృష్టికర్త నీ యొక్క కణికిన రాని ప్రవైన ప్రార్థన చేస్తే ఆ సృష్టికర్త ఆయనలో నుండి ఒక భూమి మీదకి ఏకైక సత్య అవతారాన్ని భూమి మీదకు పంపించాడు. అలా భూమి మీదకు వచ్చిన ఏకైక అవతారమే ప్రవేణ యేసుక్రీస్తు. ఆయన మన కోసం కల్వరి శిలువలో చనిపోయాడు, మన శిక్ష యేసు అనుభవించాడు. నీవు నేను చేసిన చేతులతో చేసిన పాపానికి ఆయన చేతులు మేకులు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన పట్టలో బల్లెపోటు, ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసు ఏ తప్పు చేయలేదు, ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. కానీ సర్వలోక మానవ జాతి పాపములన్నీ తన మీద
వేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, ఆయన చనిపోయాడు. మనమందరికీ తెలుసు ఎన్నో విషయాలు. మన ప్రాచీన గ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి, భారతదేశంలో అజామేధం ఉంది, ఒక మేకను బలి ఇవ్వడము అనేది ఉంది. ఆ మేక తల మీద బొలుసు కంప చుట్టాలి, ఆ మేకకు సోమరసం తాగించాలి, ఆ మేకకు 4 సోలాలు గుచ్చాలి, ఆ మేకను అలా చంపేస్తే పాప పరిహారం జరుగుతుందని మన మహర్షులు నమ్మారు. ఋగ్వేదములో ఉంది అజామేధం కోసం. ఆ అజామేధ యాగమును నెరవేర్చిన వాడు ప్రపంచ చరిత్రలో ఒకే ఒక అవతారం, ఎవడు నెరవేర్చలేదు. శుక్ల యజుర్వేదంలో ఉంటుంది, అతడు తప్ప అనుసరించడానికి వేరే వాడు లేడు అని శుక్ల యజుర్వేదంలో ఉంది. అలా అవతారముగా నెరవేర్చిన వాడు, నేను అందరికీ సవాలు చేసి చెప్తున్నాను, ఒకే ఒక్కడు అతడు మాత్రమే ప్రవీణ, యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షించబడతాము.